హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మోస్ట్లీ తెలుగు నేను మీ తెలుగమ్మాయి మంచు విష్ణు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయిన సంగతి తెలిసిందే ఇది తన పర్సనల్ మీటింగ్ అని అన్న వదిన భోజనం చేసేందుకు వచ్చానంటూ చెప్పుకొచ్చారు మంచు విష్ణు వరుసకు అయినా కూడా అన్న అని పిలుస్తానంటూ చెప్పారు సీఎంతో మీటింగ్ అయిన తర్వాత మంచు విష్ణు మీడియాతో మాట్లాడిన మాటలు మరోసారి దుమారాన్ని రేపుతున్నాయి మా నాన్నగారికి కూడా ప్రభుత్వం నుంచి ఆహ్వానం పంపించింది కానీ అది మా దగ్గరకు రాకుండా ఆపారు అది ఎవరో కూడా నాకు తెలుసు అంటూ మంచు విష్ణు చేసిన కామెంట్లు నెట్టింట్లో ఇంట్లో ఇప్పటికే వైరల్ అవుతున్నాయి ఇక తిరుపతిలో స్టూడియో కడతానంటూ మంచు విష్ణు పేర్కొన్నాడు మోహన్ బాబు యూనివర్సిటీలో ఫిల్మ్ కోర్సులు పెడతానంటూ చెప్పుకొచ్చారు ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు మా ఎన్నికల మీద కామెంట్ చేశాడు దాసరి ఉన్న సమయంలో మంచు ఫ్యామిలీకి సపోర్ట్ బాగా ఉండేదని ఇప్పుడు అంతగా లేదని అంటున్నారు అని ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు మంచు విష్ణు పగలబడి నవ్వేశాడు మాకు సపోర్ట్ లేకపోతే మా ఎన్నికల్లో ఎలా గెలిచాం చిత్తు చిత్తుగా ఓడించాం మాకు ఎంత సపోర్ట్ ఉందో అందరికీ తెలిసింది అవతల వాళ్ళకు కూడా అర్థమైందంటూ మంచు విష్ణు మళ్లీ నాటి ఎన్నికల వివాదాన్ని పైకి లేపాడు మా ఎన్నికల సమయంలో ప్రకాశ్ రాజ్ వర్సెస్ మంచు విష్ణు మధ్య మాటల యుద్ధం ఏ స్థాయికి చేరిందో మన తెలిసిందే చివరకు ప్రకాశ్ రాజ్ ప్యానల్ అంతా కూడా రాజీనామా చేసేసింది వాటికి అధ్యక్షుడిగా మంచు విష్ణు అంగీకరించిన సంగతి కూడా తెలిసిందే ఈ సినిమా వల్ల గొడవలు ఏంటో గాని ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటారు మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి అలానే మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే కాస్త లైక్ షేర్ అన్నిటికన్నా ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి